ఆరు పుస్తకాల గ్యారెంటీ అండి. ఏం గ్యారెంటీ అంటే ఇక నోటికి వచ్చిన చెప్పారు తొండి మాటలు అని చెప్పారు. నేను అడుగుతున్నాను రైతు అడుగుతున్నాను కూతుర్లా ఏమంటున్నా అంటే సార్ నిజంగా సోనియామ్మని ఇచ్చేది ఉంటే నిజంగా ఇచ్చేది అయితే మరి దేశం అంతా ఇవ్వాలి కదా సార్. ఒక తెలంగాణలో వచ్చి మాట్లాడుతుందని మాట్లాడారు అర్థమైంది ఈ మాట. సోనియా గాంధీ దేశానికి నాయకురా మరి ఇవ్వాలంటే ఆమె ఏం ఇవ్వాలి దేశం అంతా ఇవ్వాలి. పక్కన తర్వాత మాట కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందమ్మా, రాజస్థాన్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. ఆడ ఏడైస్తలేరు. ఛత్తీస్గఢ్ లో 700 రూపాయలు ఇస్తారు పెన్షన్, రాజస్థాన్ లో 750 రూపాయలు ఇస్తున్నారు, కర్ణాటకలో 1000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఆడ ఇయ్యని సద్దమ్మలు సన్యాసులు తెలంగాణ ఇస్తాను డైలాగులు కొడుతున్నారు. నమ్మాలా కాంగ్రెస్ వాళ్ళు ఇస్తాను నమ్ముతావా? నిజంగా ఇచ్చేటోళ్ళు మరి ఇంతకుముందు ఎందుకు వెళ్ళి మనకంటే ముందు ఎవరున్నారు గవర్నమెంట్ లో? అంతేనా? మరి ఆమె వచ్చి చూసుకుంటూ ఉండాలి. 50 మంది అప్పుడు ఎవరైనా చచ్చిపోతే నాకు వస్తున్నాను 50 మందికి చూసుకుంటాము. సామాన్యం కోరుకునే పరిస్థితి ఉండే ఇలాంట కాకుండా ఇలా 250 300 కానీ 800 కానీ ముఖ్యమంత్రి గారు మంచిగా 2000 పెన్షన్ ఇస్తున్నాడు. ఇలా కళ్యాణ లక్ష్మి శాసన ద్వారా మన ఆడబిడ్డ పెళ్లిలకు 100 రూపాయలు ఇస్తున్నాడు. రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇస్తలేడు. ఇలా కళ్యాణ లక్ష్మి వస్తున్నది, శాసన గారికి వస్తున్నది, పెన్షన్లు వస్తున్నాయి, రైతులకు మంచి రైతు బంధు వస్తున్నది. ఎవరైనా రైతు అదృష్టం ఏ ముఖ్యమంత్రి దానం చేయలే. మరి ఇన్ని రకాల పని చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని జ్ఞాపకం పెట్టుకోవాల్సిన బాధ్యత మనది. మనకు జర మధ్య మార్పు పెట్టుకుంటే మర్చిపోతాం. కరెంట్ ఎటువంటి మర్చిపోతాం. నీళ్ళు కూసులో కావాలి సార్, మా దగ్గర బోర్ కావాలి సార్ అంటారు.